గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో డాక్టర్ కోడెల శివరాం ఆధ్వర్యంలో ప్రారంభమైన రైతు కోసం తెలుగుదేశం ర్యాలీ రైతులకు మద్దతుగా కోడెల శివరాం ఆధ్వర్యంలో భారీగా చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని సందర్భంగా కోడెల శివరాం విమర్శించారు. రైతు దేశానికి వెన్నుముక అయినటువంటి రైతుల వెన్ను విరుస్తున్న నల్ల చట్టాలు వద్దంటూ నిరసనగా ర్యాలీగా కదిలారు కోడెల శివరాం మరియు నాయకులు, కార్యకర్తలు. నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న రైతులందరికీ అండగా ఉన్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సత్తెనపల్లి పట్టణంలో రైతులకు అండగా మేమందరం ఉన్నామని చెప్పి కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రైతు సోదరులకు, సహకరించిన అధికారులకు, మీడియా వారు నాతో పాటు కోడెల గారి ఆశయాల కోసం మీతో పాటే మేము కష్టపడతాం, అండగా ఉంటాం అనిపిస్తున్న సహచర కుటుంబ సభ్యులకి, నాయకులకి అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళు అన్ని అంతకుముందు కోడెల శివప్రసాదరావు గారు సత్తెనపల్లి శాసనసభ్యులుగా, శాసనసభాపతిగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో రైతులందరి రుణాలు మాఫీ చేయాలని చెప్పి చంద్రబాబు గారిని ఒప్పించి సుమారు 58 లక్షల మంది రైతులకి 15,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఈరోజు రుణమాఫీ గురించి పట్టించుకోవట్లా. అంతేకాదు రైతులందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆ రోజు అన్నదాత సుఖీభావ ద్వారా ఈరోజు వీళ్ళు పేరు మార్చి రైతు భరోసా పేరు మీద చెప్తా ఉన్నారు. కోడెల శివప్రసాదరావు గారు ప్రతి రైతుకి 15,000 రూపాయలు అందేటట్టు చూశారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 కాదు కదా, 7,500 రూపాయలు కూడా 3 కిస్తీలకు ఇస్తూ ఉన్నారు. అవునా కాదా మీరు చెప్పాలి. అంతేకాదు మనం అధికారంలో ఉన్నప్పుడు కోడెల శివప్రసాదరావు గారు ప్రతి గ్రామంలో రైతు సంతోషంగా ఉండాలి, రైతు కంట కన్నీరు పెడితే ఆ గ్రామమే కాదు, ఆ నియోజకవర్గమే కాదు, రాష్ట్రం సంతోషంగా ఉండదని చెప్పి 3 లక్షల రూపాయలు